కానీ ఓటింగ్ శాతం భారతీయ జనతా పార్టీ కంటే జనసేనకే పెరుగుతూ వస్తుంది కదా, అటువంటిప్పుడు తిరుపతి స్థానం ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఇక్కడ విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 0.8 నుంచి 2.5% వచ్చింది, జనసేన 5.5 నుంచి 4.5 వచ్చింది. అక్కడ 4.8 దగ్గర దగ్గరగా 5కి లెక్కేసుకుని 4.6 వచ్చింది. అంటే పెరిగినట్ట తగ్గినట్ట అది. వాళ్ళు ఏమంటున్నారు, గెలిచిన చోట్ల 14%, 13% అంటున్నారు. అది కరెక్ట్ లెక్క కాదు. పోటీ చేయడానికి నీకు హక్కు ఉంది రాష్ట్రం అంతా, నువ్వు చేయలే. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాశాను, మార్కుల్లో ఒక 6 సబ్జెక్టులు రాసి, అది 6 సబ్జెక్టులు ఉంటే 2 రాసి, రెండిట్లో నాకు 60% మార్కులు వచ్చినాయి కాబట్టి నేను నాకు ఎక్కువ వచ్చిందంటే ఎట్ట కుదురుద్ది? నేను అన్నీ రాయాలి కదా. బీజేపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేయకపోతే ఎవరికి తప్పది? రాష్ట్రం అంతా పోటీ చేయొద్దని ఎవరు నాతారా? ఆ లెక్కను తెలుగుదేశం కొన్ని చోట్ల పోటీ చేయలే. మరి వాళ్ళు కూడా పోటీ చేసిన దాంట్లో పర్సంటేజ్ అని లెక్కేస్తారేంటి? అట్లా ఉండదు కదా, టోటల్ పర్సంటేజే కౌంట్ వేస్తారు. అయితే గెలిచిన చోట్ల ఓడిన చోట్ల లెక్కలేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల 11% వచ్చినాయి ఓట్లు, కొన్ని చోట్ల 13% వచ్చినాయి కార్పొరేషన్స్లో. ఇద్దరికి కలిపితే 13 వచ్చినాయి, లేదా 7, 11 అట్లా వచ్చినాయి ఉన్నాయి. అవి ఆ ఏరియాల మీద పట్టు ఎక్కువ ఉన్నట్టు వీళ్ళకి. బట్ అక్కడ కూడా ఏంటి, గతంలో ఉన్న ప్రజారాజ్యం స్కోర్ రాలా, 18% కదా అప్పుడు. ఇంకోటి బలవర్ధకమైనటువంటి శక్తిగా ఎదగటం అనేటువంటి పాయింట్ దగ్గర అక్కడ బ్రేకప్ అయింది. ఎందుకు అంటే ఈ డిస్ప్యూట్సే, ఇక్కడెక్కడ క్లారిటీ లేవు. ఇప్పుడు అప్పట్లో లేదంటే ఓకే అయిపోయింది కదా, ఇప్పటికి కూడా క్లారిటీ లేకపోతే ఏడాది తర్వాత కూడా అక్కడే సమస్య వస్తుంది. అంటే